హై యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ఫిట్ ఇండియాకి సంబంధించినటువంటి మరి సెకండ్ ఎడిషన్ అంటే క్విజ్ ఫిట్ ఇండియా క్విజ్కి సంబంధించి సెకండ్ ఎడిషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఆ యాప్ అనేది డౌన్లోడ్ అవ్వట్లేదు అని అడుగుతూ ఉన్నారు చాలా మంది అయితే ఇప్పుడైతే అవుతా ఉంది సో మరి ఆ యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అని ఆప్షన్స్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుంది అనమాట స్కిప్ అయితే చేయదని చివరి వరకు చూడండి డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ వాచ్ఛను ఎందుకంటే డిస్క్రిప్షన్లో రిలేటెడ్ వీడియో లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో ఫ్రెండ్స్ అంతేకాకుండా నాకు ఒక సెకండ్ ఛానల్ అయితే ఉంది దాని నేమ్ వచ్చేసి శ్రీను లైఫ్ టెక్ క్రియేషన్ మరి ఆ ఛానల్ సంబంధించిన ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అయితే ఫ్రెండ్స్ ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి మనం ఫిట్ ఇండియా గురించి అయితే మనము యాప్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోబే ముందు మీ మొబైల్లో వచ్చేసి ఏదైనా క్రోమ్ బ్రౌజర్ కానీ లేదంటే ఏదైనా బ్రౌజర్ కానీ యూజ్ చేసుకొని సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ ఫిట్ ఇండియా డాట్ ఎన్టీఏ డాట్ ఎన్సీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ అనుకోండి సో నేను ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ అని తీసుకోగానే నేను ఆల్రెడీ సెర్చ్ చేసి ఉన్నా కాబట్టి నాకు ఫిట్ ఇండియా డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ అని మనకు కనబడుతుంది సో ఇక్కడ మనం సెర్చ్ చేసినట్లయితే మరి ఈ యొక్క సైట్ని మనం సెర్చ్ చేసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ కొన్ని లింక్స్ అయితే కనపడడం జరుగుతుంది సో ఇక్కడ లింక్స్ వచ్చేసి మీరు గమనించినట్లయితే లింక్ ఫ్రమ్ వేర్ మొబైల్ యాప్ కెన్ బి డౌన్లోడెడ్ సో మీరు మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది సో ఇక్కడ మీరు క్లిక్ ఇయర్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చేసి ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విండోలో వచ్చేసి మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సో ఇక్కడ వచ్చేసి మీకు ఫిట్ ఇండియా అసెస్మెంట్ ఏపీకే డౌన్లోడ్ లాగిన్ అని ఉంది కదా సో ఇక్కడ వచ్చేసి రోల్ నెంబర్ అడిగింది అనమాట సో మీ హాల్ టికెట్లో రోల్ నెంబర్ అనేది ఉంటుంది మీ యొక్క హాల్ టికెట్లో రోల్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మీ యొక్క హాల్ టికెట్లో రోల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంది సో నేను రోల్ నెంబర్ ఎంటర్ చేశాను డేట్ ఆఫ్ బర్త్ మీద కింద ఉన్నటువంటి బాక్స్లో క్లిక్ చేయండి ఇక క్లిక్ చేస్తే మీకు క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది కదా క్యాలెండర్లో ఇక్కడ ఇయర్ దగ్గర వచ్చేసి మీరు ఒక ఆరో ఉంది కదా ఆరో ఆరో దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇయర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఇయర్స్లో వచ్చేసి మీరు ఈ మీరు ఏ ఏ సంవత్సరంలో ఆ క్యాండిడేట్ అయితే మరి భర్తయి ఉన్నారో ఆ సంవత్సరం అయితే తీసుకోండి సో ఇక్కడ మీరు ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చేసి మీరు మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మంత్కి సంబంధించినటువంటి బాక్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏ నెలలో మరి వాళ్ళు భర్తయి ఉన్నారనేది చూసి మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఏ మంత్ అయితే ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో డేట్ అనేది క్లిక్ చేసుకోండి సో ఈ విధంగా మీరు క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ కింద క్యాప్చా కోడ్ ఉంది చూడండి ఈ క్యాప్చా కోడ్ అనేది పైన చూపించినటువంటి క్యాప్చా కోడ్ అంటే ఇక్కడ చూపించినటువంటి క్యాప్చా కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ క్యాప్చా కోడ్ని క్లిక్ చేసినట్టే మనము బాక్స్లో క్లిక్ చేసి అక్కడ క్యాప్చా కోడ్ ఏది ఉందో అది అనేది మనము ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఇక్కడ క్యాప్సో కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అని ఉంది కదా సో ఈ లాగిన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ అవుతారనమాట సో నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట సో ఈ విధంగా విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే అన్ని చూపిస్తుంది అనమాట అంటే రోల్ నెంబర్ తర్వాత ఇక్కడ క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది తర్వాత వచ్చి స్టేట్ ఎస్టేట్ తర్వాత స్కూల్ నేమ్ అనేది చూపిస్తుంది సో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ అనేది సో ఈ ఇక్కడ ఈ ఈ లైన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సో మీకు యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట సో కింద మీకు అడుగుతుంది ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది సో ఫిట్ ఇండియా అసెస్మెంట్ యాప్ ఓపెన్ అని ఇక్కడ అడుగుతుంది చూడండి సో ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు ఇన్స్టాల్ అనేది ఆప్షన్ ఇక్కడ అడుగుతుంది సో ఇన్స్టాల్ దగ్గర నేను క్లిక్ చేస్తే సో ఇన్స్టాల్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట ఒకసారి గమనించండి సో మీరు ఈ విధంగానే ప్రాసెస్ చేయండి ఒకవేళ ఈ విధంగా రాకపోతే కూడా మనం బ్యాక్లోకి వెళ్ళి మా ఫైల్స్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మనం ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇక్కడ క్లిక్ చేసుకోకపోతే మీకు ఇక్కడ అవగాహన కంపల్సరీ ఇక్కడ కింద ఓపెన్ అని అడుగుతుంది కదా ఓపెన్ దగ్గరనే క్లిక్ చేయండి అప్పుడు మీకు ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇది మీకు ఓపెన్ అని మళ్ళీ అదే అని అడుగుతుంది అనమాట యాప్ ఇన్స్టాల్ అయ్యి ఓపెన్ అని అడుగుతుంది అనమాట సో ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసినట్లయితే మీకు యాప్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ ద క్యాండిడేట్ యొక్క ఐడి అంటే మీ అప్లికేషన్ యొక్క గేట్లో మీకు ఐడి ఉంటుంది కదా ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేసినట్టయితే మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది సో ఒకవేళ మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని అడుగుతుంది అని చెప్పాను కదా సో అక్కడ మనం యాప్ అనేది ఓపెన్ చేసుకోకపోతే సో మనకి ఏమవుతుందంటే ఇట్లా మొబైల్లో మొత్తం బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు మన మొబైల్లో మై ఫైల్స్లోకి మనం వెళ్ళవలసి ఉంటుంది మై ఫైల్స్లోకి వెళ్ళినట్లయితే మనము సో అక్కడ మీకు డౌన్లోడ్స్ అయితే ఉంటాయి కదా డౌన్లోడ్స్లోకి వెళ్ళినట్లయితే సో డౌన్లోడ్స్లో మీకు మీ యొక్క యాప్ అనేది ఓపెన్ అవుతుంది సో మీరు ఇక్కడ క్లిక్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఫిట్ ఇండియా అసెస్మెంట్ అసెస్మెంట్స్ డాట్ ఏపీకే అనేది యాప్ అనమాట అనమాట సో ఈ యాప్ని మీరు ఇక్కడ వచ్చేసి మీరు క్లిక్ చేసినట్లయితే సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అడుగుతుంది అనమాట అంటే క్యాన్సిల్ చేయాలా లేదా ఇన్స్టాల్ చేసుకోవాలా అని అడుగుతుంది సో మనకు అక్కడ అక్కడే మనం ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగానే సేమ్ వస్తుంది అనమాట అంటే అక్కడ మనం ఇన్స్టాల్ అని ఈ విధంగా ఆప్షన్ తీసుకుంటాము కాకపోతే మీరు అక్కడ ఓపెన్ చేయకపోతే మీకు అర్థం కాకపోతే సో ఈ విధంగా మీరు మళ్ళీ మొబైల్లో మీ మొబైల్లో మై ఫైల్స్ వచ్చేసి ఈ విధంగా మీరు యాప్ను అనేది ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అవుతుందనమాట సో ఇన్స్టాలేషన్ ఈ ఈ లైన్ మొత్తం పూర్తి అయిపోయి అయిపోయిన తర్వాత మీకు ఓపెన్ అనే ఆప్షన్ అడుగుతుంది సో ఈ విధంగా మనము ఒకవేళ అక్కడ ఇన్స్టాల్ చేసుకోకపోతే మనం ఈ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు డౌట్ పడకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను సో ఈ విధంగా ఓపెన్ అని అడుగుతుంది సో డన్ అని అనొచ్చు లేదంటే ఓపెన్ అని అని కూడా అనొచ్చు డన్ అంటే ఇన్స్టాల్ అయిపోతుంది అయిపోతుంది ఓకే అన్నట్టు సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ అంటే యాప్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట సో యాప్ని ఓపెన్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకు యాప్ వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనము ఎంటర్ యొక్క క్యాండిడేట్ యొక్క ఐడిని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ బాక్స్లో ఆ ఇక్కడ ఐడి ఎంటర్ చేయగానే మనకు ఇక్కడ కంటిన్యూ అని యాక్టివేట్ అవుతుంది అనమాట సో అంటే థిక్ బ్లూ కలర్కి వచ్చేస్తుంది సో అప్పుడు మనం ఇక్కడ కంటిన్యూ మనం క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది కాకపోతే మనకి చాలా చాలా క్యాండిడేట్స్ అయితే మనకు కామెంట్స్లో ఏం చెప్తున్నారంటే మనకి యాప్ ఓపెన్ అవ్వట్లేదు మాకు రావట్లేదు అని అడుగుతున్నారు సో ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎప్పుడు వర్క్ అవుతుందంటే ఈ యాప్ అనేది మనకి ఎగ్జామ్ డేట్ రోజున మరి హాఫ్ అన్ అవర్ బిఫోర్నైతే ఈ యాప్ అనేది వర్క్ అవుతుంది ఇంకోటి ఏంటంటే చాలా వరకు చాలా వ్యక్తులు మనకు చాలా క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్ ముందు రోజు కానీ ఎగ్జామ్ రోజు కానీ యాప్ను అప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ యాప్ను మీరు అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తే అప్పుడు వర్క్ అయితే అవ్వలేదు లాస్ట్ ఫస్ట్ మరి ఫస్ట్ ఫేస్లో మనం ఫస్ట్ ఎడిషన్లో ఫిజ్ రాసేటప్పుడు యాప్ అనేది డౌన్లోడ్ అవ్వక చాలా వరకు ఎగ్జామ్కి అటెండ్ కాని వాళ్ళు చాలా వ్యక్తులు ఉన్నారు సో అటువంటి సమస్యని మీరు ఇబ్బంది పడకుండా ముందే ఇప్పుడు ఒక త్రీ డేస్ ఉంది కాబట్టి సో మీరు ట్వంటీ ఫోర్త్న ట్వంటీ ఫిఫ్త్న అయితే మీకు ఎగ్జామ్ ఉంది అనుకోండి ఒక ఇప్పుడు ఈ త్రీ డేస్ ముందే మీకు త్రీ డేస్ ఫోర్ డేస్ ముందే మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే బెటర్ అనమాట ఇది నా సలహా చెప్తా ఉన్నాను తప్పకుండా మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఆ తర్వాత అయితే డౌన్లోడ్ కావడానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఇది టోటల్గా వచ్చేసి మీరు ఇంతకు ముందు మిస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫిట్ ఇండియా సెకండ్ ఎడిషన్లో మీరు కిజ్లో రాసుకోవచ్చు ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను నా మరి జై జవాన్ జై కిసాన్